हेलो फ्रेंड्स नमस्ते नेन कल्याणी एंड वेलकम टू नयनी गार्डन व्लॉग्स अद्भुतमैन पंडल मोक्कल गुरिंची चूपिंचबोतुन्नानंडी आ मोक्क गुरिंची मीकु डीटेल्ड गा चेप्पे मुंदुगा वीडियो नैते स्किप चेयकोकुंडा लास्ट वरकु चूडंडी अलागे एवरैना फस्ट टाइम मा चानल चूस्तुंटे सब्स्क्राइब चेसुकोंडी वीडियो नच्चिते ओक लाइक चेयडं मात्रं मर्चिपोकंडी इप्पुडु वीडियोलोकि वेल्लिपोदां ఆ అద్భుతమైన పండ్ల మొక్క వచ్చేసి ఇదే అండి చిన్న కుండీలో ఉంది మీకు ఈ మొక్కని ఇలా చూస్తే గుర్తుపట్టకపోవచ్చు ఇప్పుడు వీటి ఫ్రూట్స్ ని చూపిస్తే మీరు బహుశా గుర్తుపడతారు సో ఆ ఫ్రూట్స్ చూపిచేస్తాను ఒకసారి చూడండి ఇదే అండి ఆ ఫ్రూట్స్ ఇవే అన్నమాట సో వీటిని గుర్తుపట్టారా ఇవి మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ అండి వాటి ఫ్రూట్స్ అలా ఉంటాయి ఇప్పుడైతే నా మొక్కకి మీరు చూడండి फ्लवरिंग अनेदी स्टार्ट मोक्कोच्चेसी 6 मंथ्स अयिंदंडी नेनु तेप्पिंचुकोनी इप्पुडु 7th मंथ अन्नमाट ओकसारी इदिगोंडी इदैते फ्लवर वच्ची कायगा कूडा मारुतू उंदी याक्चुअल गा अयिते दीन्नी फ्रूट कूडा कंप्लीट गा डेवलप अय्यि रैप अयिन तर्वात चूपिद्दाम अनुकुन्नानु कानी दीनिकी काय सैज पेरिगी रैप अवडानिकी 100 डेस पडुतुंदंडी अंदुकोसमे इंकिप्पुडे ई वीडियो चेस्तुन्नानु सो ई मोक्क वच्चेसी मिराकिल फ्रूट प्लांट अंडी चाला रेर प्लांट अन्नमाट फ्रूट प्लांट्स लो इदी दोरकडं कूडा बयट नर्सरीस लो अयिते दोरकलेदंडी नेनु आन्लैन लो नुंडी तेप्पिंचुकुन्नानु नेनु तेप्पिंचुकुन्न मोक्क चूस्ते कूडा మనకు ఇంత చిన్న మొక్క బ్రతుకుతుందా అని అనుకోవచ్చు సో నేను అంత చిన్న మొక్క తెప్పించుకున్నాను ఆన్లైన్ లో అయితే మీకు ఇప్పుడు ఆ మొక్కను కూడా చూపిస్తానండి నేను ఆన్లైన్ లో తెప్పించుకున్న మొక్క కూడా ఇప్పుడైతే ఈ మొక్క పెట్టేసి 6 మంత్స్ అయిపోయింది 7th మంత్ నాకు ఫ్లవరింగ్ వచ్చింది యాక్చువల్ గా వాళ్ళైతే 1 ఇయర్ టు 2 ఇయర్స్ పడుతుంది ఫ్రూటింగ్ రావడానికి అని చెప్పారు నేనైతే అప్పుడు చిన్న మొక్క కాబట్టి నేను 6 ఇంచెస్ పాట్ లో పెట్టానండి మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు చిన్న మొక్క ఇంకా అది బట్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యానండి ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత దీన్నైతే యాక్చువల్ గా ఇదిగోండి ఈ అంజీర్ ప్లాంట్ कदा चूपिस्तुन्नानु चूडंडी ई अंजीर प्लांट ग्रो बैग लो उंदन्नमाट 18x18 ग्रो बैग सो ई ग्रो बैग लोपल आ पॉट लो अनेदि पेट्टि इक्कड पेट्टेसानंडी एंदुकु अला पेट्टानु अनंटे दीनि मीद सन्लाइट अनेदि डैरेक्ट गा पडकूडदु इदि मनं कोंचेम शेडेड एरिया लो पेट्टुकोवाली फिल्टर्ड लाइट अंडी अंटे मनमु वेरे मोक्कल मीद सन्लाइट पड़ी आ रिफ्लेक्षन अनेदि वीटि मीद पड़ते ई मोक्ककु सरिपोतुंदन्नमाट अंदुकोसम नेनु ओक पेद्द ग्रो बैग लो लोपल पेट्टानु సో నాకైతే 6 మంత్స్ కి ఫ్రూటింగ్ అయితే వచ్చేసిందండి చాలా సర్ప్రైజింగ్ గా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది ఇంత ఎర్లీగా నాకు ఫ్రూటింగ్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ మొక్కకి మిరాకిల్ ప్లాంట్ అని పేరు ఎలా వచ్చిందంటే ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన గుణం ఉందన్నమాట ఆ గుణం ఏంటిదంటే ఈ మొక్క నుండి వచ్చే పళ్ళను మనం తిన్నట్లయితే ఆ పండు తిన్న తర్వాత మనం వేరే ఇతర ఏ రుచి కలిగినటువంటి పండు తిన్నా కూడా మనకు తీయగానే ఉంటుంది ఒక అరగంట వరకు అంటే ఈ పండు తిన్న తర్వాత మనము నిమ్మకాయ కానివ్వండి లేదంటే వగరున్నవి చేదున్నవి మామిడి పండు ఇలాంటివి ఏం తిన్నా కూడా మామిడికాయలు ఇట్లాంటివి ఏం తిన్నా కూడా మనకు మన నోరు తీయదనాన్ని కలిగి ఉంటుందన్నమాట అంటే వాటి సహజ రుచిని కోల్పోయి మనకు ఈ పండులో ఉన్నటువంటి ప్రోటీన్ మిరాకిలిన్ అనే ప్రోటీన్ ఉండటం వల్ల మనకు తీపి అంటే తీయదనం అనేది మనకు అలాగే ఉండిపోతుంది ఒక అరగంట వరకు మన నోట్లో అందువల్లే ఈ మొక్కను మిరాకిల్ ప్లాంట్ అని పిలుస్తున్నారు ఆ ఫ్రూట్స్ ని మిరాకిల్ ఫ్రూట్స్ అని అంటున్నారన్నమాట సో ఈ మొక్క నుండి వచ్చే ఫ్రూట్స్ అయితే షుగర్ పేషెంట్స్ చాలా హ్యాపీగా తినొచ్చండి ఎందుకంటే వాళ్ళు తీపి తినలేరు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు ఈ మొక్కను పెంచుకొని ఇలాంటి పండ్లను తింటే తీపి తినకపోయినా తీయదనాన్ని ఆస్వాదించవచ్చు అన్నమాట ఇక ఈ మొక్క కేర్ గురించి చూద్దామండి ఈ మొక్కకు సాయిల్ మిక్స్ అయితే నేను నార్మల్ గా అన్నింటికి వేసుకున్నట్టే సాయిల్ మిక్స్ వేసుకున్నాను మనము షేడ్ లో ఉంచుకుంటున్నాం కాబట్టి డైలీ వాటరింగ్ అయితే అవసరం లేదు కానీ తేమ ఉండేలా చూసుకోవాలండి షేడెడ్ లో పెట్టుకోవాలి ఈ మొక్కకి పెస్ట్ కూడా పెద్దగా ఏమీ ఆశించదండి నాకైతే పెస్ట్ అనేది నేను ఇప్పటిదాకా చూడలేదు ఈ 6 7 మంత్స్ లో మనము 3 మంత్స్ కు ఒకసారి ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది అండ్ ఈ మొక్క की पेद पेद कंटेनर लो अवसरम लेदु सो ई मोक्कनी चिन्न चिन्न कुंडीलल्लो पेट्टुकोनी मनं बाल्कनीस लो मनकी विंडोस उंटाई कदा कोंचेम लाइटिंग बागा तगिलेलागा एंड पडकोकुंडा सो अलांटि प्लेसेस लो पेट्टुकुन्ना कूडा मनकु यील्ड अनेदि वस्तुंदी అండ్ ఈ మొక్క వచ్చేసి మనకు తీగలాగా పాకదండి మనకు నార్మల్ షర్బ్ లాగా అంటే ఒక పొదలాగా ఉంటుందన్నమాట అక్కడే
మనం ఎంత పెద్ద కంటైనర్లో పెడితే మొక్క అంత బాగా ఎదుగుతుంది. కాకపోతే ఫ్రూట్స్ రావడం కోసం మనం పెద్ద పెద్ద కంటైనర్స్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నాకు నర్సరీ వాళ్ళు అయితే 1 ఇయర్ టు 2 ఇయర్స్ లోపల ఫ్రూటింగ్ వస్తుందని చెప్పారు, బట్ నాకైతే 6 మంత్స్కే వచ్చింది. సో అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకున్నట్టు దీనికి కూడా బోన్ మీలు, కొంచెము బనానా పీల్ పౌడర్ అంటే పొటాషియము, ఇవన్నీ కలిగినటువంటి ఫెర్టిలైజర్ ఒకటి 3 మంత్స్కి ఒకసారి ఇస్తే మొక్క అయితే చక్కగా ఎదుగుతుందండి. సో ఇదండి మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ కేర్ గురించి. నేను ఏమేం చేసింటే నాకు ఫ్లవరింగ్ అనేది వచ్చిందో సో ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీతోటి షేర్ చేసుకున్నాను. అలాగే ఈ మొక్క ప్రత్యేకత ఏంటో కూడా మీకు ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి మొక్క కనుక నర్సరీలో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి దొరికితే మంచి మొక్క చూసుకొని ఖచ్చితంగా తీసుకొని పెంచుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.